ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామూరులో మరియు పరిసర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం పామూరుకు దగ్గరలోని దోబగుంట గ్రామంలో త్రిబులైటీ ఏర్పాటు చేసిందని, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని, ఆ కృషి మరవలేమని ఆ ప్రాంత మహిళలు తెలుపుతున్నారు. ఉగాది పండుగ కావడంతో ఉగాది పచ్చడిని డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డికి అందజేశారు. పామూరు పరిసర ప్రాంతాల్లో మహిళలు టీడీపీ పార్టీలో చేరారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకుని త్రాగునీరు సాగునీరు కల్పించే బాధ్యతను తీసుకుంటానని, ప్రతి ఒక్కరూ తమ ఓటును వేసి గెలిపించాలని డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పండుగ భయపడలే స్వాగతం చెప్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు మనం సాధించుకోవాలంటే కంపల్సరీగా మనందరం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఊరికి తాగుదలాలు ఇవ్వాలి అది కంపల్సరీ మన లక్ష్యం. నా లక్ష్యం కూడా అదే కాబట్టి మీరందరూ ఈ విధంగా మద్దతు తెలిపితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కూడా ఫోన్ చేసింది జరిగింది, బ్రహ్మాండంగా ఉందిరాగా ప్రజల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం అని చెప్పంటే కాబట్టి మనం టికెట్ ఇచ్చే రోజు 20,000 మైనస్ అన్న దగ్గర నుంచి 20,000 ప్లస్ వచ్చిన పొజిషన్ ఉందని మీ అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, గెలుపు అనేది మనకు తగ్గ మనం మెజార్టీ లెక్కేసుకోవడం కాబట్టి మళ్ళీ మీరు నిద్రపోకండినా అందరం కష్టపడి ప్రతి ఒక్కరిని స్వాగతించండి. మన పార్టీ ఎంత బలపెట్టకుండా మనకు అన్ని నిధులు వస్తాయి. దయచేసి అందరం ఆఫీస్ దగ్గర కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉందమ్మా. హరి కాదు హరి కాదు.